హలో అండి, వెల్కమ్ టు దీపా చందోస్ కిచెన్. ఈరోజు వచ్చేసి బాంబే కరాచీ హల్వా చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఏ కప్ అయితే మనం తీసుకున్నామో దాంతో 2 కప్స్ వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని. నేను ఈ కప్తో తీసుకోలేదు, చిన్న కప్తో తీసుకున్నాను. తర్వాత 1 కప్ కార్న్ఫ్లోర్కి 2 కప్పులు షుగరు, జీడిపప్పు, రెడ్ కలరు గ్రీన్ కలర్ తీసుకున్నాను నేను 2 కలర్స్ చేద్దామని, ఘీ, వాటర్. ముందుగా అయితే కార్న్ఫ్లోర్ని ఉండ లేకుండా కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వాటర్ వేసుకోవాలి. కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 1 కప్ కార్న్ఫ్లోర్కి 2 కప్స్ వాటర్ వేసి కలుపుకోవాలి. షుగర్ 1 కప్ తీసుకుంటే, షుగర్ ఒకటి కాదు, 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు తీసుకోవాలి. దానికి సేమ్ వాటర్ కూడా అంతే తీసుకొని సిరప్ రెడీ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు షుగర్ వేస్తున్నాను దీంట్లో. షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఒక్కసారి కొద్దిగా ఇలా కలుపుకొని మళ్ళీ వేసుకున్నాము, అయితే ఉండలేవి ఉండవు. ఈ కార్న్ఫ్లోర్ వేసాక కలుపుతూనే ఉండాలి, చేయి వదలకుండా ఓపికతో కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కొద్ది గట్టిగా అయింది కదా, ఇప్పుడు ఘీ వేసుకుంటూ కలుపుకుందాము. 1 స్పూన్ ఘీ వేస్తూ కలుపుకోవాలి. ఘీలో బాగా వేగాలి ఇది. ఉడికి ఉడికి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి, అంతవరకు ఉడకాలి. ఇలా కొద్దిగా దగ్గర అయింది కదా, ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెసే, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా కొద్దిగే. కర్
లేకపోతే ఓపికతో చేసుకోవాలి అంతే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందాక చెప్పినట్టు కొద్దిగా తీస్తున్నాను గ్రీన్ కలర్ కోసము. ఫస్ట్ అయితే రెడ్ది రెడీ చేస్తున్నాను, ఇంకోవైపు గ్రీన్ది కూడా చేసేస్తాను. నాకు వీడియో తీసాక ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను మీకు కలర్లు వేసాక చూపిస్తాను. చూసారు కదండి ప్యాన్ నుంచి సపరేట్గా అవుతూ ఉంది. గ్రీన్ దీనికైతే నేను కొద్దిగా తీసాను, ఊరికే కలర్ఫుల్గా చేద్దామని అంతే. రెడ్ కొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఇప్పుడు కలర్స్ వేసుకుందాం. కొద్దిగా కలర్ వేసినాక ఎంత కలర్ వచ్చిందో చూడండి. దీన్ని బాగా కలిపి ప్లేట్లో వేసేసుకుందాము. నెక్స్ట్ గ్రీన్ది రెడీ చేసుకుందాం. అది కూడా స్టవ్లో పెట్టేశాను సిమ్లో. ఓకే అండి, ఇదైతే రెడీ అయిపోయింది రెడ్ కలర్ది. దీన్ని ప్లేట్లో వేసేస్తాను. ప్లేట్కి ఘీ రాసి పెట్టుకున్నాను, ఈ ప్లేట్లో వేస్తున్నాను. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కూడా సేమ్ ప్లేట్లో వేసేసుకోవాలి. ఇది కూడా ఒక చిటికెడు వేసాను అంతే కలరు. చూసారు కదండి గ్రీన్ది కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా ప్లేట్లో వేసేసుకుందాము. చూసారు కదండి రెడ్ గ్రీన్ హల్వా రెడీ అయింది. ప్లేట్కి వేసాను, కొద్దిగా చల్లగాక పీసులుగా కట్ చేసుకుందాం. చూసారు కదండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ బాంబే కరాచీ హల్వా రెడీ అయిపోయింది. చేయటం అయితే చాలా ఈజీ, మీకు చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ హల్వా మీకు నచ్చింటే ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్ అండి.